హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పండగలప్పుడు పూజలప్పుడు మనం కంపల్సరీగా పులిహోరను ప్రిపేర్ చేసుకుంటాం కదా టేస్టీ పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను పులిహోర చేయటానికి ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని ఉంచుకోవాలి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి చిక్కటి పులుసు తీసుకొని వేసుకోవాలి ఈ చింతపండు పులుసులోకి టేస్ట్గా సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు కరివేపాకు పచ్చిమిర్చీలను వేసుకోవాలి పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి వీటన్నింటినీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుమును వేసుకోవాలి బెల్లాన్ని మరీ ఎక్కువగా వేయకూడదు పులుపును బ్యాలెన్స్ చేయటానికి మాత్రమే బెల్లాన్ని వేసుకొని ఈ చింతపండు పులుసును చిక్కటి పేస్ట్లా తయారయ్యేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆరేడు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా చిక్కటి పేస్ట్లా తయారవుతుంది ఇలా బాగా ఉడికి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా థిక్గా ఉండాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు టూ టీ స్పూన్స్ ధనియాలు ఒక టీ స్పూన్ మెరియాలు వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి మెంతులు సరిగా వేగకపోతే చేదు వస్తాయి అందుకని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక ఇందులోకి నాలుగైదు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వేయించాలి అలాగే టూ టీ స్పూన్స్ నువ్వులను కూడా వేసుకొని దోరగా వేయించాలి ఇవన్నీ దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై వేరొక కడాయి పెట్టుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఈ పప్పులను దోరగా వేయించుకోవాలి ఈ పప్పులు దోరగా వేగాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు దినుసులను దోరగా వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు వేగాక పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి పసుపు వేగాక ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇంగువ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేగాక ముందుగా ఉడికించి ఉంచుకున్న అన్నాన్ని వేసుకొని టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసి ఉంచుకున్న పౌడర్ని కూడా వేసుకోవాలి ధనియాలు మిరియాలు మెంతులు మిరపకాయలు నువ్వులు వేయించి గ్రైండ్ చేశాం కదా ఆ పౌడర్ని కూడా వేసుకోవాలి ఈ పౌడర్ వేయటం వలన పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం గుడిలో ప్రసాదంలానే ఉంటుంది ఈ పౌడర్ వేసి కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి ఉంచుకున్న చింతపండు పులుసును కూడా వేసుకోవాలి ఈ చింతపండు పులుసు మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది ఇలా చింతపండు పులుసును వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఇది అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలలో పులిహోర కూడా ఒకటి పండగలప్పుడు కానీ పూజలప్పుడు కానీ కంపల్సరీగా చేసుకుంటాం కదా పులిహోర ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఉడికించి ఉంచుకున్న చింతపండు గుజ్జును ఒక జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ పాటు నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు పులిహోర చేసుకోవాలనుకున్న పోపును మాత్రమే పెట్టుకొని ఈ చింతపండు గుజ్జును వేసుకొని ఈజీగా అప్పటికప్పుడు పులిహోర కలుపుకోవచ్చు టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్